Hi friends, welcome to Hari Study IQGK Telugu YouTube channel for competitive exams. So, this video lo mano periodic table lo unnatuvanti 16వ మూలకం నుండి 20వ మూలకం వరకు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఆల్రెడీ మనం 1 to 5 ఎలిమెంట్స్ ఉన్నటువంటి వీడియో, నెక్స్ట్ 6 to 10 ఉన్నటువంటి వీడియో అండ్ 11 to 15 వరకు ఉన్నటువంటి వీడియోస్ ఆల్రెడీ మనం 3 ఇండివిజువల్ వీడియోస్ చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ దానికంటే చిన్న ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్, సో ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలో గనక ఎంటర్ అవుతే చూడండి, పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 16వ మూలకం 16th ఎలిమెంట్ ఏంటి అంటే గనక సల్ఫర్. ఓకే, సో సల్ఫర్ ని తెలుగులో మనం గంధకము అని పిలుస్తున్నాం. సో ఈ సల్ఫర్ కు సంబంధించినటువంటి చిహ్నం అంటే సల్ఫర్ ని మనం దేంతో సూచిస్తాం అంటే గనక ఎస్ అనేటటువంటి లెటర్ తో మనం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క పరమాణు బరువు, సో సల్ఫర్ యొక్క పరమాణు బరువు ఎంత అంటే 32.06. ఓకే, 32.06 అనేది మనకు సల్ఫర్ యొక్క పరమాణు బరువు. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వివరణ చూస్తే గనక సల్ఫర్ ఒక పెలుసైన పసుపు ఘన పదార్థం. ఓకే, సల్ఫర్ ఒక పెలుసైన పసుపు ఘన పదార్థం. సో సల్ఫర్ అనేది ఏంది మనకంటే పసుపు రంగులో ఉండేటటువంటి ఘన పదార్థం అనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉపయోగించబడుతుంది చూడండి. సల్ఫర్ ని నార్మల్ గా అయితే మనకు అప్లికేషన్స్ విషయంలో చూస్తే సల్ఫర్ ని మనం ఎక్కడెక్కడ వాడతాం, ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తున్నాం అన్నది చూస్తే గనక చూడండి, మనకి సల్ఫర్ ను గన్ పౌడర్ మరియు ఇతర పైరోటెక్నిక్లు, నెక్స్ట్ రబ్బర్ తయారీ, నెక్స్ట్ క్రిమి సంహారిక, నెక్స్ట్ శిలీంధ్రాన్ని మరియు ఫ్యూమిగంట్ గా ఉపయోగిస్తారు. చూడండి, సల్ఫర్ ని అనేక విధాలుగా వాడడం జరుగుతుంది. ఒకటేమో గన్ పౌడర్ గా యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ రెండోదేమో పైరోటెక్నిక్ లో యూజ్ చేస్తున్నారు, రబ్బర్ తయారీలో కూడా సల్ఫర్ ని యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ క్రిమి సంహారిణిగా అంటే క్రిములను అణచివేయడం, అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకు క్రిములని చంపాలి అనుకున్నప్పుడు కూడా మనకు వాడేటటువంటి మూలకం సల్ఫరే. నెక్స్ట్ శిలీంధ్ర నాశిని, ఓకే, శిలీంధ్రాలను నాశనం చేయడానికి, నెక్స్ట్ ఫ్యూమిగంట్ గా ఉపయోగిస్తున్నారు అనమాట. అంటే ఇన్ని విధాలుగా మనకి సల్ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వాటితో పాటు మనకి చర్మ వ్యాధులకు చూడండి, ఇక్కడ మనకి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. చర్మ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్కిన్ ఎఫెక్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, సో అలాంటి ప్రాబ్లమ్స్ కి చికిత్స చేయడానికి కూడా మనకి సల్ఫర్ ని వాడడం జరుగుతుంది. అయితే దీని ప్రధాన ఉపయోగం మాత్రం సమ్మేళన విభజనలో ఉంటుంది. చూడండి, దీని యొక్క ప్రధాన ఉపయోగం అనేది సమ్మేళన విభజనలో ఉంటుంది. సమ్మేళనం అంటే ఒక దాంతో ఒకటి చర్య జరిపినప్పుడు మనకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో, సో అలా మనకి డివైడ్ చేయడం వల్ల దీని యొక్క ఉపయోగం అనేది చాలా చాలా డిఫరెంట్ రకాలుగా వాడొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 17వ మూలకం 17th ఎలిమెంట్ ఏంది అంటే గనకు మనకు క్లోరిన్ అనమాట. ఓకేనా? సో క్లోరిన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. సో ఈ క్లోరిన్ ని మనం సిఎల్ అనేటటువంటి లెటర్స్ తో మనం దీన్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ సో క్లోరిన్ యొక్క పరమాణు బరువు ఎంత అంటే గనక 35.45. ఓకే, సో 35.45 అనేటటువంటి ఇది మనకి ఏంటి అని అంటే పరమాణు బరువు అనమాట, క్లోరిన్ యొక్క పరమాణు బరువు. నెక్స్ట్ దీనికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ చూస్తే గనక క్లోరిన్ అనేది ఆకుపచ్చ విషవాయువు. చూడండి, క్లోరిన్ అనేది మనకి ఏంటి, ఆకుపచ్చ కలర్ లో ఉండేటటువంటి, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి విషవాయువు. ఓకే, సో ఇక్కడ మనకి క్లోరిన్, దీన్ని నార్మల్ గా మనకి క్లోరిన్ ని ఎక్కడెక్కడ వాడతారు, దీని యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్న చూస్తే గనక మనకి ఇక్కడ చూడండి, మనకి క్లోరిన్ ని నీటి శుద్ధిలో మరియు యాంటీసెప్టిక్ గా ఉపయోగిస్తారు. మనం చూడండి, నీటిని శుద్ధి చేయడం కోసం వాడేటటువంటి మూలకం ఏంటి అంటే క్లోరిన్. నెక్స్ట్ దానితో పాటుగా మనకు యాంటీసెప్టిక్ గా కూడా వాడేటటువంటి మూలకం ఏంటి అంటే మనకు క్లోరిన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వీటితో పాటు మనకి ఇంకా అనదర్ అంటే ఇంకా రకరకాల ఉపయోగాలు ఉండడం జరిగింది. అవి ఏంటి అంటే చూడండి, కాగితాలు, ప్లాస్టిక్లు, ద్రావణులు
మరియు వస్త్రాల ఉత్పత్తి సమయంలో పెద్ద మొత్తంలో క్లోరిన్ కూడా ఉపయోగిస్తారు. చూడండి, ఇక్కడ మనకు నీటిని శుద్ధి చేయడం ఒకటి, యాంటీసెప్టిక్ గా వాడడం ఒకటి, వీటితో పాటు కాగితాలు, ప్లాస్టిక్లు, ద్రావణులు మరియు వస్త్రాల ఉత్పత్తి. ఓకే, కాగితాల ఉత్పత్తిలో క్లోరిన్ వాడతారు, ప్లాస్టిక్ ని తయారు చేయడంలో క్లోరిన్ వాడతారు, ద్రావణులు చేయడంలో క్లోరిన్ వాడతారు. నెక్స్ట్ వస్త్రాల ఉత్పత్తిలో కూడా మనకు మనం వేసుకున్నటువంటి బట్టలు ఏవైతున్నాయో, బట్టల యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో కూడా వాడేటటువంటి మూలకం ఏంటి అంటే మనకి క్లోరిన్ అనమాట. ఓకేనా? సో ఇలా మనకి క్లోరిన్ ని రకరకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 18వ మూలకం చూడండి. పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 18వ మూలకం ఏంటి అంటే మనకు ఆర్గాన్. ఓకే, ఆర్గాన్ అనేటటువంటి ఎలిమెంట్ అనేది మనకు 18th ఎలిమెంట్ అనమాట పీరియాడిక్ టేబుల్లో. సో ఈ ఆర్గాన్ ని మనకి ఏఆర్ అనేటటువంటి లెటర్స్ తో మనకి సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పరమాణు బరువు, సో ఈ ఆర్గాన్ యొక్క పరమాణు బరువు ఎంత అంటే కనుక 39.948. ఓకే, సో 39.948 అనేది మనకు ఆర్గాన్ యొక్క పరమాణు బరువు అనమాట. నెక్స్ట్ ఆర్గాన్ యొక్క ఇన్ఫర్మేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక మనకి ఏంటంటే ఆర్గాన్ ఒక జడవాయువు. చూడండి, ఆర్గాన్ అనేది ఒక జడవాయువు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మన క్వశ్చన్స్ లో మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయి అనమాట. ఆర్గాన్ అనేది ఒక డాష్ అంటాడు. సో దాంట్లో మనకి ఆర్గాన్ అనేది జడవాయువా లేకుంటే ఇంకే వాయువా అన్నది మనకి, సో ఇలా మనకి బిట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ఆర్గాన్ అనేది ఒక జడవాయువు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్గాన్ యొక్క ఉపయోగాలు చూస్తే కనుక, సో నార్మల్ గా ఆర్గాన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారు, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది మనం చూస్తే కనుక చూడండి, ఇక్కడ ఆక్సిజన్ను కోరింగ్ చేయకుండా ఉండటానికి ఫిలమెంట్ చుట్టూ ఒక రక్షణ పొరగా ఆర్గాన్ ను ఇన్కాండిసెంట్ మరియు ఫ్లోరోసెంట్ బల్బులలో ఉపయోగిస్తారు. చూడండి, ఆర్గాన్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ ఉపయోగం ఇది. చూడండి, ఆర్గాన్ ను ఎక్కడ యూజ్ చేస్తున్నారంటే ఆక్సిజన్ ను కోరింగ్ చేయకుండా ఉండటానికి ఫిలమెంట్ చుట్టూ ఒక రక్షణ పొరగా ఆర్గాన్ ను ఇన్కాండిసెంట్ మరియు ఫ్లోరోసెంట్ బల్బులలో ఉపయోగిస్తారు. ఓకే, ఇన్కాండిసెంట్ బల్బ్స్, ఫ్లోరోసెంట్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటిలో ఉండేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఈ ఆక్సిజన్ ని కోరింగ్ చేయకుండా ఉండేటటువంటి పొరగా మనకి ఆర్గాన్ ను వాడతారనమాట. సో వీటితో పాటు మనకి చూడండి, ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ మరియు సెమీ కండక్టర్ క్రిస్టల్స్ లో దీనిని ఒక రక్షణ కవచంగా కూడా వాడుతున్నారు. చూడండి, ఇక్కడ మనకి ఆర్క్ వెల్డింగ్ మరియు సెమీ కండక్టర్ క్రిస్టల్ లో దీనిని ఒక రక్షణ కవచంగా కూడా వాడుతున్నారు. చూడండి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆర్గాన్ వల్ల. ఆర్గాన్ ని మనం చూడండి, ఫస్ట్ మనకు ఇన్కాండిసెంట్ బల్బులలో, ఫ్లోరోసెంట్ బల్బులలో మనకు ఆక్సిజన్ ను కోరింగ్ చేయకుండా ఉండడానికి ఫిలమెంట్ చుట్టూ ఒక రక్షణ పొరగా యూజ్ చేసేటటువంటి ఎలిమెంట్ ఆర్గానే. నెక్స్ట్ ఆర్క్ వెల్డింగ్ మరియు సెమీ కండక్టర్ క్రిస్టల్స్ లో కూడా ఒక రక్షణ కవచంగా కూడా వాడేటటువంటి ఎలిమెంట్ ఏంటి అని అంటే మనకు ఆర్గాన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే కనుక పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 19వ మూలకం ఏంటి అంటే మనకు పొటాషియం. ఓకే, సో మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 19th ఎలిమెంట్ ఏంటి అంటే కనుక పొటాషియం. సో ఇక్కడ పొటాషియాన్ని క్యాపిటల్ కే అనేటటువంటి లెటర్తో మనం సూచించడం జరుగుతుంది. ఇక్కడ మనకి పొటాషియం ఏదైతే ఉందో, పొటాషియం యొక్క పరమాణు బరువు, సో పరమాణు బరువు ఎంత అంటే 39.0983. ఓకే, 39.0983 అనేటటువంటి నెంబర్ అనేది మనకి ఏంటి అని అంటే పరమాణు బరువు అనమాట పొటాషియంది. నెక్స్ట్ దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ వివరణ మనం చూస్తే కనుక చూడండి, ఇక్కడ పొటాషియం ఒక మృదువైన లోహం మరియు ప్రతిక్రియాత్మకంగా ఉంటుంది. ఓకే, చూడండి, పొటాషియం అనేది ఒక మృదువైన లోహం మరియు ప్రతిక్రియాత్మకంగా ఉండేటటువంటి ఎలిమెంట్ అనమాట పొటాషియం అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే కనుక ఈ పొటాషియాన్ని మనకి అక్కడ ఎక్కడ యూజ్ చేస్తారు, పొటాషియం అనేటటువంటి ఎలిమెంట్ ని అసలు ఎక్కడ వాడతారు అన్నది చూస్తే కనుక పొటాషియం ప్రధానంగా సమ్మేళనాలలో ఉపయోగించబడుతుంది. ఓకే, సమ్మేళనాలు ఉపయోగించబడుతుంది. సమ్మేళనం అంటే సింపుల్ అండి, వేరే ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ రెండింటిని తీసుకొని సమ్మేళనం చేయడం వల్ల మనకు ఇంకో ఎలిమెంట్ రావడం జరుగుతుంది. సో అలాంటి సమ్మేళనాలలో పొటాషియం ని ప్రధానంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ దీనిని క్లోరిన్ తో కలిపి పొటాషియం క్లోరైడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఓకే, చూడండి, పొటాషియం అనేది మనకి క్లోరిన్ తో మిక్స్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే పొటాషియం క్లోరైడ్ గా మనకి మారిపోతుంది. నెక్స్ట్ దీనిని మనకి ఏమవుతుంది అంటే దీనిని ఎక్కడెక్కడ వాడతారన్న చూస్తే కనుక దీనిని ఎరువులు, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్, నెక్స్ట్ సెలైన్ డ్రిప్స్ లో ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, పొటాషియం, చూడండి, క్లోరిన్ తో పొటాషియం మనకి
మనకు సమ్మేళనం అంటే ఏమంటారు క్లోరిన్తో మనకి పొటాషియం అనేది కలిపినప్పుడు మనకు సమ్మేళనం జరిగినప్పుడు ఏమవుతుందంటే పొటాషియం క్లోరైడ్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో ఈ ఉత్పత్తి అయినటువంటి పొటాషియం క్లోరైడ్ ని ఎక్కడెక్కడ వాడతారంటే ఎరువులలో వాడతారు, ఫార్మాస్యూటికల్స్ లో వాడతారు, నెక్స్ట్ సెలైన్ డ్రిప్స్ లలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీటితో పాటుగా మనకి పొటాషియం, చూడండి ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ను సబ్బులు మరియు క్లీనర్లలో కూడా ఉపయోగిస్తారు. చూడండి ఇక్కడ మనకి పొటాషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది మనకి ఇంకో ఎలిమెంట్ తోటి మనకి ఏమంటారు మనకి కలిపినప్పుడు మనకి వచ్చేటటువంటి ఎలిమెంట్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనమాట. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ని సబ్బులు మరియు క్లీనర్లలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ పొటాషియం కార్బోనేట్ ను గాజు తయారీలో ఉపయోగిస్తారు. అంటే చూడండి ఇక్కడ మనకు పొటాషియం అనే ఒక ఎలిమెంట్ తీసుకొని వేరే వేరే రకరకాల ఎలిమెంట్లతో మనం మిక్స్ చేసినప్పుడు మనకు పొటాషియం హైడ్రాక్సైడ్ అని రావడం జరుగుతుంది, పొటాషియం కార్బోనేట్ రావడం జరుగుతుంది, అలాగే పొటాషియం క్లోరైడ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి పొటాషియం క్లోరైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, పొటాషియం కార్బోనేట్లు అనేది రకరకాల అప్లికేషన్స్ లో ఉపయోగాలలో మనం ఉపయోగిస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఇలా మనకి రకరకాల ఉపయోగాలు మనకి పొటాషియం వల్ల ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఇరవయవ ఎలిమెంట్ మూలకం ఏంది అంటే మనకు కాల్షియం. సో కాల్షియం మనం తెలుగులో ఏమంటాం, సున్నం అంటున్నాం. ఓకేనా? సో మనం వాడేటటువంటి సున్నం ఏదైతే ఉందో సున్నం అనేది మనకి కాల్షియం అనమాట. సో ఇక్కడ కాల్షియం ని మనం సిఏ అనే లెటర్స్ తోటి మనం సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క పరమాణు బరువు, ఓకేనా? సో కాల్షియం యొక్క పరమాణు బరువు ఎంత అంటే 40.078. ఓకే, సో 40.078 అనేటటువంటి నెంబర్ అనేది మనకు కాల్షియం యొక్క పరమాణు బరువు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి వివరణ. సో కాల్షియం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక కాల్షియం ఒక మృదువైన లోహం. సో కాల్షియం అనేది కూడా మనకి ఏంటి అని అంటే మృదువైన లోహం. నెక్స్ట్ ఇక్కడ మనకి దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, కాల్షియం ని ఎక్కడ ఉపయోగిస్తారంటే కాల్షియం కూడా మనకి చాలా రకాల అప్లికేషన్స్ ఉపయోగాలు అనేవి ఉండడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి కాల్షియం ను తగ్గించే ఏజెంట్ గా థోరియం మరియు యురేనియం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. చూడండి కాల్షియం ను ఎక్కడ వాడుతున్నారంటే కాల్షియం ను తగ్గించే ఏజెంట్ గా థోరియం మరియు యురేనియం తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. సో ఈ అప్లికేషన్స్ లో మనం కాల్షియం వాడుతున్నాం. వాటితో పాటు అల్యూమినియం, కాపర్, లెడ్, ఓకే, అల్యూమినియం, కాపర్, లెడ్ మరియు మెగ్నీషియం లో కూడా దీనిని అలాయ్ ఏజెంట్ గా ఉపయోగిస్తున్నారు. చూడండి అల్యూమినియం లో అలాయ్ ఏజెంట్ గా, కాపర్ లో అలాయ్ ఏజెంట్ గా, నెక్స్ట్ లెడ్ లో కూడా అలాయ్ ఏజెంట్ గా, నెక్స్ట్ మెగ్నీషియం లో కూడా అలాయ్ ఏజెంట్ గా యూజ్ చేస్తున్నారు. అలాయ్ ఏజెంట్ అంటే వీటిని ఉపయోగించి ఇంకో కొత్త ఎలిమెంట్ ని మనం ప్రొడ్యూస్ చేయడం కోసం, కొత్త అవుట్పుట్ ని మనం ప్రొడ్యూస్ చేయడం కోసం, రప్పియడం కోసం ఏం చేస్తున్నాం అంటే వీటితో మనం ఏం చేస్తున్నాం అంటే అలాయ్ గా చేయడం జరుగుతుంది. సో అల్యూమినియం, కాపర్, లెడ్ మరియు మెగ్నీషియం వీటితో అలాయ్ ఏజెంట్ గా ఉపయోగించేటటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే మనకి కాల్షియం. ఓకే, అది మనకి సున్నం. ఓకే, సో ఇలా మనకి ఈ వీడియోలో మనం 5 రకాలైనటువంటి ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం.